హలో వ్యూయర్స్ అందరికి నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు కే-డివోషనల్. రామాయణం అనగానే మనకు రాముడు గుర్తొస్తారు, కానీ రాముడితో పాటే మనకు జ్ఞాపిక వచ్చే పేరు రావణ బ్రహ్మ. అయితే భారతదేశంతో పాటు చాలా దేశాల్లో దసరా రోజున రావణుడి దిష్టిబొమ్మను తగలబెడతారు. చెడు మీద మంచి గెలిచిందని రామాయణ కథ తెలియజేస్తుంది. రావణుణ్ణి పూజించే వారు కూడా ఉన్నారు. ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాకి 10 కిలోమీటర్ల దూరంలో బిస్రాకా అనే గ్రామం ఉంటుంది. అక్కడ ప్రజలు రావణుడు ఇక్కడే పుట్టాడని భావిస్తారు. దసరా చివరి రోజు రావణుడి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తారు. రావణుడు వీణ అద్భుతంగా వాయిస్తాడు. అసలు ఈ ప్రపంచంలో సాధించలేని ఆత్మలింగాన్ని సంపాదించిన మహాశివభక్తుడు. తనకున్న 10 తలలను 6 శాస్త్రాలకు 4 వేదాలకు సంకేతంగా చెప్తారు. రావణుడితో పాటు పుట్టిన కుంభకర్ణ మరియు విభీషణుడు కూడా రామాయణంలో ప్రధాన పాత్ర పోషించారు. అయితే బ్రహ్మజ్ఞానం ఉన్న రావణుడు ఎందుకలా రాముడి చేతిలో చనిపోయాడు? అసలు అంత పరాక్రమవంతుడు, దైవభక్తుడు, పరాయివాడి భార్యను ఎందుకు అపహరించాడు అని పురాణాలు తిరగేస్తే ఒక కథ మనకు కనబడుతుంది. ఆ కథ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. రావణుడు పుట్టక ముందు ఈ లోకంలో మాల్యవాన్, మాలి, సొమాలి అనే 3 అన్నదమ్ములు ఉండేవారు. వారు జన్మరీత్యా రాక్షసులు. కఠోర తపస్సు చేసి బ్రహ్మవరం పొందారు. అలా బ్రహ్మవరం వల్ల 3 లోకాలని చేరి తమను కాదన్న దేవతలను, మునులను, లోకజనులను హింసించారు. ఈ హింసలకు తట్టుకోలేక శివుడిని చేరి కాపాడాలని కోరారు. అయితే వరం వల్ల తాను వారిని సంహరించలేను అని చెప్పటంతో ఇక మాకు దిక్కెవరు అని వేడుకున్నారు. విష్ణువు వారిని సంహరించగలడని చెప్పటంతో అందరూ విష్ణువుని చేరారు. విష్ణువు వారి బాధలను విని ఆ 3 రాక్షసులతో యుద్ధం చేశాడు. ఆ భీకర యుద్ధంలో 3 మాలి సంహరించబడ్డాడు. మిగిలిన మాల్యవాన్, సొమాలి పాతాళానికి పారిపోయారు. ఇక ఎప్పుడు పైకి రాము అని చెప్పటంతో విష్ణువు వారిని వదిలేశాడు. అయితే సొమాలి మాత్రం ఎవరికీ తెలియకుండా భూలోకానికి వచ్చేవాడు. కానీ ఇలా దొంగచాటుగా రావటం అవమానంగా అనిపించింది. ఎలా అయినా దేవతలలో మనకంటూ వర్గం ఉండాలని ఆలోచించాడు. అప్పుడే లంక నగరం రాజైన కుబేరుడు గుర్తుకొచ్చాడు. అప్పుడు సొమాలి ఆలోచనలో పడ్డాడు. అప్పుడే బాగా సంపదలతో తులతూగుతున్నాడు కుబేరుడు. ఒకవేళ ఒక రాక్షస సంతతిలో పుట్టిన అమ్మాయి విశ్రవను పెళ్లి చేసుకుంటే పుట్టేవాళ్లు కుబేరుడిలా సంపదతో పాటు రాక్షస గుణాలు కూడా ఉంటాయి. అలా అయితే దేవతలను సులభంగా ఓడించవచ్చు అనే ఆలోచన సొమాలికి వచ్చింది. అనుకున్నదే తడవుగా తన కూతురు విశ్రవను పెళ్లి చేసుకోమని పంపాడు. అయితే కైకసి విశ్రవ ఆశ్రమానికి వెళ్లే సమయానికి చీకటి పడిపోయింది. ఇక చేసేదేం లేక మరుసటి రోజు విశ్రవను కలిసి తనను పెళ్లి చేసుకుని పుత్రభిక్ష పెట్టమని కోరింది. అయితే విశ్రవ ఆమెను చూసి, నేను నిన్ను పెళ్లి చేసుకున్నా, నువ్వు నన్ను కలిసినా, తిది రాహుముహూర్తంలో ఉంది కాబట్టి పుట్టే పిల్లలు రాక్షస ప్రవృత్తి కలిగి ఉంటారని చెప్పాడు. అయితే ఉన్నత ఆలోచనలు ఉన్న కైకసి అలాంటి పిల్లలు నాకు వద్దు అని ప్రాధేయపడటంతో మనకు పుట్టే పిల్లలలో ఒకడు మాత్రం ధర్మ అధర్మ విచక్షణ కలిగి ఉంటాడని వరమిచ్చాడు. అలా మొదట పుట్టిన రావణుడు, కుంభకర్ణుడు రాక్షస గుణాలతో, ఆ తర్వాత పుట్టిన విభీషణుడు సాధ్వి గుణాలతో పుట్టారు. ఇలా దేవతలపై చేసిన కుట్ర రాహుకాల కలయిక వల్ల విఫలమైంది. జన్మతః దివ్యత్వం ఉన్న కొన్ని రాక్షస లక్షణాల వల్ల రావణుడు అధ పాతాళానికి పడిపోయాడు. సో చూసారు కదా వ్యూయర్స్, ఇలాంటి మరిన్ని విషయాల గురించి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.